हाई हलो नमस्ते वेलकम टू जेपोमला मन रेसीपी वो मटन ग्रेवी अंडी तक मसाला तो ईजी चेसुकोने मटन ग्रेवी कर्री की नेको मसाला वाड़ी सिंपल इंट्लो उंडेवे यूज चेसानु कर्री कोसम फस्ट पान पेट्टुकुन्नानु स्टव मीद 2 टेबल स्पून आयिल वेसुकुन्नानु आयिल मरुगुता उंडंगा मसाला दिनुसुलंडि आकु बिर्यानी आकु लवंग आलिक चक्क अलागे शाजीरा वेसुकुन्नानु अवि वेगुतुंडंगा कच्चा पिच्चग दंचिन 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల కూరకు కొంచెం అదనపు టేస్ట్ వస్తుందండి తాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను అవి వేయించుకున్నాక ఇక్కడ నేను 1/2 కిలో కర్రీ తీసుకున్నానండి 1/2 కిలో మటన్ తీసుకున్నాను మటన్ ని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను 1/2 కిలో మటన్ కి గాను నేను రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేయించిన తర్వాత ఉల్లిపాయలు సన్నగ కట్ చేసుకున్నాను అవి వేసేయాలి అవి వేగుతుండగా ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి 2 స్పూన్స్ salt యాడ్ చేసుకున్నానండి ఇక్కడ స్పూన్ salt యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి మూత పెట్టి మగ్గించుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1/2 కిలో మటన్ తీసుకున్నాను కదా మటన్ వేసేసాను నాకు ఉల్లిపాయలు వేయించడానికి సిమ్లో పెట్టానండి స్టవ్ 10 మినిట్స్ పట్టింది మటన్ కూడా శుభ్రంగా కలుపుకొని మటన్ లోని నీచు వాటర్ అంతా దిగాలండి అందుకని కొద్దిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని స్టవ్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా మటన్ దగ్గర అవుతా ఉండండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి మటన్ లోని నీచు వాటర్ అంతా బయటికి రావాలండి యాక్చువల్ గా వాటర్ తోనే మటన్ మాక్సిమం మగ్గిపోతుంది మనకి తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి శుభ్రంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి కదా తర్వాత పసుపు ఇక్కడ మీకు ఇది వాటర్ లా కనిపిస్తుంది వాటర్ కాదండి అది ఉల్లిపాయ గ్రేవీ అది మెత్తబడింది ఉల్లిపాయ 2 స్పూన్స్ కారం కారం మీకు టేస్ట్ కి తగ్గట్టు వేసుకోండి యాక్చువల్ గా నాన్ వెజ్ కర్రీస్ కి ఆయిల్ అలాగే కారం ఎక్కువగానే ఉండాలి మీకు కావాల్సినట్టు కారం వేసుకోండి మామూలుగా అయితే నేను 2 స్పూన్స్ కారం వేసుకున్నాను ఎందుకంటే మసాలాలు కూడా యాడ్ చేస్తాను కదా గరం మసాలా అవి తర్వాత ధనియాల పొడి స్పూన్ అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను తర్వాత దగ్గరికి కలుపుకున్నాను మళ్ళీ దీన్ని ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషస్ కారం అవన్నీ ముక్కలకు పట్టేటట్టు ఉడికించుకోవాలి ఇదిగోండి ఇలాగా మగ్గింది మగ్గిన తర్వాత ఇక్కడ మనం ముక్క మురిగేంత వరకు వాటర్ పోసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ తో వాటర్ తీసుకున్నాను ఆల్్రెడీ ఇందాక వాటర్ లో మగ్గింది కదా నేను దాని నూనె వాటర్ లో ఇక్కడ నేను మళ్ళీ 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి ఎందుకంటే మటన్ కదా ఉడకాలని తర్వాత ఉడికిందో లేదో చూసుకోవాలి టెస్ట్ చేసుకోవాలి మనం ముక్క 90% ఉడికిపోయిందండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని నేను ఇక్కడ ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్నాను
అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం కసూరి మేతి ఉంటే వేసుకోవచ్చండి ఇది ఆప్షనల్ మాత్రమే కసూరి మేతి వేసుకుంటే కర్రీకి అదనపు టేస్ట్ వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇక్కడ నేను కొద్ది కసూరి మేతి మెదిపి వేసుకున్నాను తర్వాత లో ఫ్లేమ్ లో 10 నిమిషస్ మగ్గబెట్టానండి మటన్ రెడీ అయిపోయింది మటన్ ని మనం చపాతీలో గాని కర్రీలోనే బిర్యానీ రైస్ లో కూడా వాడుకోవచ్చు Thanks for watching.